అతని సానుభూతి చూపుల్ని భరించలేనట్లుగా, సారీ విజయ్ గారు, మిమ్మల్ని ఇంట్లోకి పిలుద్దామనుకునేసరికే మీరు వెళ్ళిపోయారు. మా పిన్నిది అదో రకం మనస్తత్వం. అలా చెప్పకుండా మీ ఇంటికి రావటం నాదే పొరపాటు. మీకు అభ్యంతరం లేకపోతే ఓ మాట చెప్తాను, వింటారా? సందేహిస్తూ అడిగాడు విజయ్. ఏమిటి? ఏం లేదు, మీకు డబ్బు అవసరంగా ఉందని నిన్ననే పోస్ట్ ఆఫీస్లో డబ్బు డ్రా చేశాను, తీసుకుని మీ పని జరుపుకోండి. వెంటనే తిరిగి ఇవ్వాలని లేదు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇవ్వండి, తీసుకోండి ప్లీజ్ అని 500 జేబులోంచి తీసి ఇచ్చాడు విజయ్. ఆ డబ్బు విజయ్ చాలా శ్రమపడి పోగు చేసుకున్నది. కాలేజీలో చదువుకునేటప్పుడు రాత్రింబవళ్ళు ట్యూషన్స్ చెప్పేవాడు. తన ఖర్చుల్ని పరిమితం చేసుకుని 1-2 వేలు మిగుల్చుకోగలిగాడు. ఎన్ని అవసరాలు వచ్చినా ఆ డబ్బును కదిలించలేదు. నా అనేవాళ్ళు లేని తనకు ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని అలాగే ఉంచేశాడు. ఈరోజు మురళి కోసం అందులో 500 తీశాడు. ఆమెకు సాయం చేయాలని, ఆమె ప్రేమను పొందాలని అతనికి మహా ఆరాటంగా ఉంది. మురళి డబ్బు చూసి విస్తుపోయింది. వెంటనే చేయి ముందుకు చాచలేకపోయింది. అభిమానం అడ్డు తగిలింది. అభిమాన పడుతున్నారు కదూ, మీ అభిమానాన్ని దెబ్బతీయాలని నా అభిమతం కాదు. మీకు ఏదో రీతిని సాయం చేయాలన్నదే నా సంకల్పం. స్నేహితునిగా మీకు ఇవ్వకూడదా? అతని మాటల్లోని నిజాయితీ మంచితనం ముందు ఆమె తల వంచేసింది. పేదరికం పాపం కాదు, మధ్యతరగతి సంసారాల్లో ఇలాంటివి మామూలే. నేను ఒకనాడు భయంకరమైన పేదరికాన్ని అనుభవించాను. ఓ స్నేహితునిగా మీ కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నన్ను దూరంగా పెట్టకండి. బలవంతాన ఆమె చేతిలో డబ్బు పెట్టాడు విజయ్. మురళి మరేం అనలేకపోయింది, కృతజ్ఞతగా చూసింది. దేవునిలా అవసరానికి డబ్బిచ్చారు, మీ రుణం త్వరలో తీర్చుకుంటాను. ఆ చూపుల్లోని భావానికి విజయ్ తృప్తిగా నిట్టూర్చాడు. ఇక మీదట మీకో స్నేహితుడున్నాడు, ఏం కావాలన్నా ఏం జరిగినా చెప్పుకోవాలి, తెలిసిందా? అన్నట్లు చెప్పడం మర్చాను. నాకు శని ఆదివారాలు సాయంత్రాలు మాత్రమే బయటకు వచ్చేందుకు పర్మిషన్ లభిస్తుంది. రేపు శనివారం మీకోసం బీచ్లో ఎదురు చూస్తుంటాను, మీకు ఇష్టమైతేనే రండి అని తలదించుకుని రిక్షాలో కూరలు గంపలు పెట్టుకుని వెళ్ళిపోయాడు విజయ్. రోజులు గడిచే కొద్దీ వాళ్ల పరిచయం బలపడింది. విజయ్కు మురళి పట్ల ఆకర్షణ నానాటికి పెరుగుతోంది. మనసు నిండా ఆమె రూపు నింపుకున్నాడు. వారానికి ఒకసారైనా ఆమెను చూడనిదే, ఆమెతో మాట్లాడందే ఉండలేకపోయాడు. ఎన్నోసార్లు తన మనసును ఆమె ముందు విప్పబోయాడు, కానీ ఏదో జంకు భయం వలన తన ప్రేమను గుండెదాటి బయటికి రానివ్వలేదు. ఎన్నోసార్లు ఆమెకు 10 పరక డబ్బు సాయం చేస్తున్నాడు. అలా ప్రతిసారి అతని దగ్గర డబ్బు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె చాలా బాధపడేది. కానీ పరిస్థితుల తాకిడికి తట్టుకోలేక అవసరం ఆమె అభిమానాన్ని ఇరుకొని పెట్టేది. ఒకరోజు అక్కడికి అంది, ఇలా ప్రతిసారి మిమ్మల్ని అడుగుతున్నందుకు ఏమీ అనుకోవటం లేదు కదూ? అనుకుంటున్నాను అని నవ్వాడు విజయ్. ఏమని? మీ బాకీ తీర్చలేననా? అవును మురళి, నువ్వు నా బాకీ తీర్చకూడదు. అదే, డబ్బు ఎక్కువైందా? ఎక్కువైందని కాదు, బాకీ తీర్చేస్తే మన స్నేహం పలచబడిపోతుందని భయం. మురళి రెప్పవేయటం మరిచి అతన్ని 2 క్షణాలు అలాగే చూసింది. ఎంత మంచివాడు, తనలో ఏం ప్రత్యేకత ఉందని తన స్నేహాన్ని కాంక్షిస్తున్నాడు. తనకు సాయం చేయడంలో మరో ఉద్దేశమేం లేదు కదా. చచ ఇతను అలాంటివాడు కాదు. ఇతని మనసు నిర్మలమైంది. ఇతని సాయం వలన తనిప్పుడు కాస్త నిశ్చింతగా ఉండగలుగుతోంది. పిన్ని అడిగినప్పుడల్లా 10-5 ఇవ్వటానికి తన వద్ద డబ్బు మిగులుతుంది. కానీ ఇతని బాకీ పెరిగిపోతుంది, 1000 రూపాయలు పైగానే అయింది. ఎలా తీర్చటం? ఇతనేమో బాకీ తీర్చకపోతే బాగుంటుంది అంటున్నాడు. తనకి ఎలాగో ఉంది. ఏమిటలా కొత్తగా చూస్తున్నావు? విజయ్ ప్రశ్నలకు ఆమె ఆలోచనలు తెగాయి. ఏం లేదు, నిజంగా మీ అప్పు తీర్చలేనేమో అనిపిస్తోంది. అలా అయితే మరీ మంచిది. మురళి మనసు రెపరెపలాడింది. ఎందుకింత ఆనందపడుతున్నాడు? ఎవరైనా అప్పు తీరకపోతే ముఖం మార్చుకుంటాడు, మరి ఆ కళ్ళల్లో మెరుపులకు అర్థం? ఇది స్నేహమేనా లేక తన మీద జాల? కాదు, అవేమీ కావు. ఏదో అవ్యక్తమైన భావన ఆమె మనసున రేగి సిగ్గుపరిచింది. మురళి, నిన్నొక మాట అడగనా? అడుగు. ఏం లేదు, ఎప్పుడు ఆఫీస్ పని ఇంటి పనులతో నలిగిపోతున్నావు కదా, రేపు ఆదివారం ఒక్కరోజు అలా సినిమాకి వెళితే రిలీఫ్గా ఉంటుంది కదూ? పెరుగ్గానే అడిగాడు విజయ్. అతన్ని ఏడిపించాలనే తలంపు కలిగింది మురళికి. అంటే మీ ఉద్దేశం ఇదన్నమాట? ఇన్నాళ్ళు మంచివారిలో నటించి దగ్గరకు చేరారు, కాస్త చనువుగా మాట్లాడేసరికి ఆ రోజు బీచ్కి రమ్మన్నారు, ఇవాళ సినిమాకి అంటున్నారు, ఎంత ధైర్యం మీకు? కోపంగా అన్నది మురళి. విజయ్ కలవరపడిపోయాడు. మురళి,
నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నిజంగా నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నిజం, ప్లీజ్ నా మాట నమ్ము. అర్థింపుగా చూశాడు. అతని భయాన్ని చూసి ఆమె లోపల నవ్వుకుంది. మరేమిటి మీ ఉద్దేశ్యం? ఒంటరి ఆడపిల్లను పట్టుకుని సినిమాకి రమ్మంటారా? మగబుద్ధి పోనిచ్చుకున్నారు గారు. ఇలాంటి వారని తెలిస్తే అసలు దగ్గరికే రానిచ్చేదాన్ని కాదు. విజయ్ ముఖం తెల్లగా పాలిపోయింది. తుపాకీ గుళ్ళ దెబ్బతిన్న పక్షిలా వెలవెల్లాడిపోయాడు. ఆమె తనను అపార్థం చేసుకుందని తెగ బాధపడిపోసాగాడు. అతని ముఖాన్ని చూసి ఆమె పక్కపక్క నవ్వేసింది. విజయ్ విస్మయం చెందాడు. పెద్ద మగధీరుడు, రెండు మాటలకే ఎలా అయిపోయారో చూడండి. కాబోయే పోలీస్ ఆఫీసర్ ఇలాగే నా ఉండేది అని పడిపడి నవ్వింది మురళి. విజయ్ తెల్లబోతూ, మురళి నీకు నిజంగా కోపం రాలేదా అని అడిగాడు. లేదు, మిమ్మల్ని ఓ ఆట పట్టిద్దామని అల్లరిగా నవ్వింది మురళి. చంపేసే ఒప్పో, నా మాటల్ని ఎక్కడ అపార్థం చేసుకున్నావోనని హడలిపోయాను. సరే కానీ నన్ను సినిమాకు రమ్మనమని అడగటంలో మీ ఉద్దేశం? ఊరికే, మన ఫ్రెండ్స్ కదా అని నీళ్లు నమ్మలాడు విజయ్. అంతేనా, లేక? కొంటిగా ఉడికింపుగా చూసింది మురళి. నేను అలాంటి వాడిని కాదు. మరి ఎలాంటి వారు అని నవ్వుతూ, అలాగే వస్తాను అన్నది మురళి. థ్యాంక్స్ మురళి. అతని ముఖం వికసించింది. చిన్నపిల్లాళ్ళ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నలిపేశాడు సంతోషంగా. అతని సంతోషాన్ని చూసి, ఏమిటి పిచ్చి, కళ్ళెర్ర చేస్తే కలవరపడ్డాడు, సినిమాకు వస్తానంటే సంబరపడుతున్నాడు. చాలా చిత్రమైన మనిషి. ఈ మనిషి మీద ఏదో ఆకర్షణ కలుగుతోంది. ఇంతకు ముందు లేని విచిత్రమైన భావనలు కలుగుతున్నాయి. ఇతరులు ఆకర్షించే గుణం అమాయకత్వం, మంచి మనసు. అవే తనను సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. దీని పర్యవసానమేమిటి? ప్రేమ. మురళిలో ఎన్నో ఆలోచనలు తీగలా సాగుతున్నాయి. కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు బీచ్లో ఇసుకలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నారు. ఉన్నట్లుండి చిలిపిగాని హుషారుగా దూసుకువచ్చి మురళి కొంగును పైకి లేపి తన ముఖం మీద పడేసింది. మురళి సిగ్గుతో కొంగులాక్కుంది. ఛీ, పాడుగాలి అన్నది చిరుకోపంగా. విజయ్ ఆ మాటకు విపరీతంగా నవ్వేశాడు. ఎగరాలనుకునే వాటిని అంతగా నిర్బంధించడం మంచిది కాదు, కొంటెగా అన్నాడు. నిర్బంధంలోనే కొన్ని అందాలకు మరింత రాణింపు వస్తుంది అని మురళి కూడా శృతి చేసి నవ్వింది. అలా ఎంతోసేపు వారి మధ్య కబుర్లు దొర్లాయి. ఏమిటి, ఏదో మాట్లాడాలన్నావుగా, గుర్తు చేసింది మధ్యలో మురళి. అబ్బే ఏం లేదు, ఈ పాటి దానికైనా ఇంత దూరం తీసుకొచ్చింది. ఎగతాళిగా నవ్వింది. అతనికి కాస్త రోషం వచ్చినట్టయింది. మనసులోని మాట అడిగేయాలనుకున్నాడు. మురళి, నా గురించి ఏమనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు. అన్యాయం కదూ. ఏది న్యాయం అంటావు? అర్హత లేని వాళ్ళు ఆశలు పెంచుకోవటం న్యాయం అంటావా? చట్టుకున్న ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ మాటల వెనుక దాగి ఉన్న ఆశ, ఆ కళ్ళల్లో కనిపించిన మూగ కోరికల్ని అర్థం చేసుకున్నాడు అతను. మురళి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోందో లేదో తెలుసుకోవటం కష్టంగా ఉంది. ఆమె ఇష్టపడితే పెళ్లి చేసుకోదలిచాను అన్నాడు సూటిగా. ఆ మాటలకు మురళి వదనం గంభీరంగా మారిపోయింది. విజయ్ గారు, మీరు చాలా తొందరపడుతున్నారు. ఆమె చాలా దురదృష్టవంతురాలు. ఆమెకి ఇప్పట్లో కళ్యాణ యోగం లేదు. ఆమె మీద బండెడు సంసారం ఆధారపడింది. తన స్వార్థం కోసం తన వాళ్ళనందరినీ గాలికి వదిలేయలేదు. కనుక ఆమె మీద ఆశలు పెంచుకోకండి. ఆమెతో పెళ్లి జరగదు, మ్లానమైన ముఖంతో అంది మురళి. అతను బాధపడలేదు, చిరునవ్వు నవ్వాడు. మురళి, మనం కావాలని ఇష్టపడినప్పుడు అవన్నీ సమస్యలుగా మిగలవు. ఇన్నాళ్ళు చెప్పలేని మాట సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, విను. నేను నా హృదయ సమానంగా ప్రేమిస్తున్నాను. నా గుండెగుడిలో నీ ప్రతిమను పూజిస్తూ ఆరాధిస్తున్నాను. నీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్లతో నేను మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే అది వేరే విషయం. నీ బాధ్యతల్ని, సమస్యల్ని నేను పంచుకుంటాను. ట్రైనింగ్ అయిపోతూనే నేను ఉద్యోగంలో చేరతాను. అప్పుడు ఇద్దరం సంపాదించవచ్చు. దాంతో అందరం కలిసి బ్రతకచ్చు. ఏమంటావు? మీరు మరోసారి నిదానంగా ఆలోచించుకోండి. మా పిన్ని మనస్తత్వం చాలా భయంకరమైంది. ముందు నీ విషయం చెప్పు. నీకిష్టమే కదూ. మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదండి. నాలాంటి మధ్యతరగతిలో జన్మించిన యువతికి ప్రత్యేకమైన ఇష్టాలు ఉండకూడదు. ఉన్నా అవి ఫలించకపోవచ్చు, నిరుత్సాహంగా అంది మురళి. ఎందుకు ఫలించవు? నేను నిన్ను ఇష్టపడి పెళ్లాడతానంటున్నాను. నీ బాధ్యతల్ని పంచుకుంటానంటున్నాను. ఇంకేమిటి అభ్యంతరం? పెళ్ళనేది నూరేళ్ల పంట. ఆవేశంలో, వేడి వయసులో ఆలోచనారహితంగా తలవంచితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నేను మీకు తగినదాన్ని కానేమో. ఆ విషయం నిర్ణయించుకోవాల్సింది నేను.
నిన్ను పొందటం గొప్ప వరంగా భావిస్తున్నాను. నా మాట కాదనుకో ప్లీజ్, అర్థింపుగా అడిగాడు విజయ్. నాకు కొంచెం టైం కావాలి. మీరు తీసుకున్నంత త్వరగా నేను నిర్ణయం తీసుకోలేను. ఎంతైనా ఆడపిల్లని, పైగా 2 నెలలు గడిస్తే నా ఉద్యోగం పోతుంది. టెంపరీ పోస్ట్ అది, మరొకటి వెతుక్కోవాలి. ఈ ఆరాటంలో పెళ్ళిని గురించి ఆలోచించేందుకు కాస్త వ్యవధి కావాలి. నా అభిప్రాయం తర్వాత చెప్తాను. అలాగే, ఆలోచించుకో మురళి. చదువుకున్న వాళ్ళం, పిరికిగా వెనక్కి పోకూడదు, ధైర్యంగా నిలబడదాం. నీకు మరో మంచి ఉద్యోగం వచ్చేలా నేను ప్రయత్నిస్తాను. నీ అభిప్రాయం నాకు అనుకూలంగా ఉంటుందని, ఉండాలని ఆశిస్తున్నాను అన్నాడు అతను. 10 రోజులు గడిచాయి. ఈ 10 రోజుల్లో వాళ్ళు 2 సార్లు కలుసుకున్నారు. కానీ మురళి పెళ్లి విషయం మాత్రం ఏమీ తేల్చి చెప్పలేదు. ఆమెకై ఆమె చెప్పేంతవరకు అడగకూడదనుకున్నాడు అతను. మరో 10 రోజులు గడిచాయి. అతని ఆరాటం అధికమవుతోంది. ఆమె తిరస్కరిస్తుందేమోననే అనుమానం మనసును పీడిస్తోంది. అందుకే ఉండబట్టలేక అడిగేశాడు మళ్ళీ. ఆమె నవ్వింది తీయగా. నిజం చెప్పు మురళి, నేనంటే నీకు ఇష్టం లేదా? మరి ఇష్టమేనా? ఆశతో అతని కళ్ళు తడుక్కుమన్నాయి. ఆ మాట కూడా నేను చెప్పలేదు. అల్లరిగా నవ్వుతున్నాయి ఆమె కళ్ళు. అబ్బా, నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు మురళి? ఈరోజు ఏదో ఒకటి తేల్చి చెప్పేంతవరకు నిన్ను వదలను. నేను అదే కోరుకుంటున్నాను. చటుక్కున తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు విజయ్. ఆమె సోగ కళ్ళు రాగజరులను ప్రవహింపచేస్తున్నాయి. పిచ్చివాడా, ఆడదాని మనసు తెలుసుకోలేకపోయావు. అంత ఇష్టం లేకపోతే ఇన్నాళ్ళు నీతో ఎందుకు తిరుగుతాను? నీ మీద అంతులేని అనురాగం ఉంది, నువ్వంటే ఇష్టమే అని చెబుతున్నట్లున్నాయి ఆ కళ్ళు. ఆ భావన అతనిలో నవచైతన్యాన్ని కలిగించింది. మురళి, నీ సోగ కళ్ళు చెప్పే కథలు విన్నాను. నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నాయి. వచ్చేస్తున్నాను. ఇక వెనక్కి వెళ్ళమన్నా వెళ్ళను, ఉత్సాహభరితంగా అంటూ చటుకున ఆమె చేతిని అందుకుని మృదువుగా స్పృశించాడు. మురళి అందంగా సిగ్గుపడింది. ఆ క్షణంలో అతనిలో కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అందని ప్రేమశిఖరాల్ని అధిష్ఠించినట్లు, సర్వసామ్రాజ్యాన్ని జయించిన రాజాదిరాజుల మహాగర్వంగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నోసార్లు బీచ్లో కలుసుకున్నారు. స్వేచ్ఛగా సంతోషంగా తిరిగారు. ఎన్నో ఊసులు ఆడుకున్నారు, బాసలు చేసుకున్నారు. మనుషులు వేరైనా హృదయం ఒక్కటే అన్నట్లుగా గడిపారు. విజయ్ గాఢంగా నిట్టూర్చి ఇసుకలోంచి లేచి నిలబడ్డాడు. హాస్టల్ వైపు దారి తీశాడు. ఆ రాత్రి అతనికి నిద్ర కరువైంది. మనసు పచ్చిపుండులా అయింది. మస్తిష్కం నిండా జోరీగల్లా ఆలోచనలు ముసురుకున్నాయి. ఏం చేయాలో, మురళిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తెగ అవస్థపడ్డాడు. మురళి, ఎందుకంత కఠినంగా మారిపోయావు? కారణం చెప్పకుండా కనుమరుగైపోమన్నావు. ఇదేమి న్యాయం? నిదురించే నా హృదయాన్ని తట్టిలేపి ప్రేమగీతాన్ని నేర్పించావు. శృతులు సవరించుకుని మనసు ఆ ప్రేమగీతాన్ని ఆలపించబోతే వద్దని, ఎన్నటికీ ఆ గీతం పాడవద్దని మనసులోంచి తుడిచేయమని శాసిస్తున్నావు. ఎందుకు? అసలు నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు? ఎందుకు దూరం అవుతున్నావు? నా జీవితంతో ఆడుకుని తమాషా చూసావు, దగా చేసావు. నిన్ను క్షమించటం ఎలా? నువ్వు నాదానివనుకున్నాను, నీ మనసు నాదనుకున్నాను. నావనుకున్నవన్నీ నాకు కాకుండా చేస్తున్నావు. భగవంతుడనేవాడుంటే వాడి సమక్షంలోనైనా నువ్వు నిజం చెప్పక తప్పదు. ఈ హృదయాన్ని ముక్కలు చేసిన నేరానికి శిక్ష అనుభవించకపోవు. ఆలోచనలతో అతని కణతలు పగిలిపోతున్నాయి. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. హృదయం అశాంతితో దహించుకుపోతోంది. ప్రేమనేది గుండెల్లో పుట్టనేకూడదు. ఆ ప్రేమను చంపుకోవటం అంత సాధ్యమైన పని కాదు. ప్రేమించే హృదయాల్లో స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ ప్రేమను పొందాలని హృదయం ప్రేమను చావనీయదు. ఏమిటి వైచిత్రి? ప్రేమ జీవితంలో ఒక భాగమే కదా. కానీ ఒక్కోసారి ప్రేమే జీవితమవుతోంది. తొలివలపు రుచి చవిచూసిన హృదయం అంత తేలిగ్గా ప్రేమను మరుస్తుందా? ఎదలో ఎల్లో మ్రోగిన వలపు మంజీరాలను ఎలా మరుస్తుంది? విజయ్ కూడా అలాంటి పరిస్థితితోనే సతమతమవుతున్నాడు. మురళి తనను దూరంగా వెళ్ళిపోమ్మంది, మర్చిపోయి మరో అమ్మాయిని చేసుకోమంది, కారణం చెప్పకుండా శాసించింది. ఆమె మాట మేరలేక, త్రెంచుకుని వెళ్ళలేక అవస్థపడిపోతున్నాడు అతను. చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. లేచి కాగితం కలం తీసుకుని మురళికి ఉత్తరం రాయసాగాడు. మురళి, నీ కోరిక తీర్చడానికే నిశ్చయించుకున్నాను. 1 నెల రోజులు గడిస్తే నా ట్రైనింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఈలోగా ఇంకెప్పుడు నిన్ను కలవను. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అలాగే నడుచుకుంటాను. కానీ నాదో ధర్మ సందేహం మిగిలిపోయింది. తీరుస్తావా? నీ గుండె ఇంత పాషాణంగా ఎలా మారిపోయింది?
నా నేరమేమిటి? నీ మనసులో రవంత ప్రేమ ఉన్నా నన్ను ఇలా అన్యాయంగా వెళ్ళిపోమ్మనేదానివి కాదు. నువ్వు ఏ కారణం చేత ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నావో తెలిస్తే సంతోషించేవాణ్ణి, మనసుకు కాస్త ఊరట కలిగేది. నా మీద నీకు ప్రేమ లేదనే మాట అబద్ధం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ప్రేమిస్తూనే ఉంటావు. ఏదో ఉద్రేకంలో నన్ను తోళ్ళనాడుతున్నావని అనుకోలేకపోతున్నాను. ఏదో బలీయమైన కారణం ఉంటుంది. నేను నీకు దూరంగా వెళ్ళిపోతే నీకు మేలు జరుగుతుందన్న సదుద్దేశంతో వెళ్ళిపోతున్నాను. కానీ చివరగా ఒక్క మాట, నన్ను దూరం చేసుకున్నందుకు బాధపడే క్షణం రాకుండా చూసుకో. నువ్వు తృప్తిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక నెల రోజుల్లో ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. జీవితంలో ఎప్పటికీ ఈ ఊరు రాను, వచ్చినా నీకు ముఖం చూపించను, నీకు ఎలాంటి ఇబ్బందిని అసౌకర్యాన్ని కలిగించనని హామీ ఇస్తున్నాను. ఇంత చేసి నన్ను దూరంగా ఉండమని చెప్పి నువ్వు ఏడ్చేయవు కదా. గతించిన మన పరిచయానికి నేటితో తెరదించేద్దాం. కనీసం నువ్వైనా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక నా సంగతి అంటావా? నువ్వెందుకు నన్ను దూరంగా పెట్టావో కారణం తెలిసే వరకు మరొకరిని పెళ్లి చేసుకోను. ఆ నిజం తెలిసే వరకు ఈ గుండె కన్నీరు కారుస్తూనే ఉంటుంది. నీ శ్రేయోభిలాషి విజయ్. విజయ్ ఉత్తరం ముగించి ఇలా అనుకున్నాడు, గాఢంగా నిట్టూరుస్తూ. బంగారు కలల్ని, ఆశల పందిళ్లను చేతులారా ధ్వంసం చేశావు. బ్రతికినంతకాలం నీ స్మృతులతో తప్పిస్తూ ఊపిరి పోసుకుంటాను. ఇక నాకేమీ మిగల్లేదు. నువ్వు లేని ఈ జీవితంలో ఏ ఆనందాలు, రసానుభూతులు ఉండవు. నిర్లిప్తంగా ఈ జీవితాన్ని కడవరకు ఎలాగో లాగుతాను. గతంలోంచి వర్తమానంలోకి వచ్చాడు విజయ్. తలెత్తి మురళీప్రియ వంక చూశాడు. ఆమె తననే పరీక్షగా చూస్తోంది. ఎందుకలా చూస్తున్నావు అని ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు, పొడిగా నవ్వింది. వర్షం హోరు తగ్గలేదు, క్షణక్షణానికి అధికమవుతోంది. ఆ రోజు తననెందుకు తిరస్కరించిందో కారణం తెలుసుకోవాలనుకున్నాడు విజయ్. ఆ మాటే అడిగాడు. నన్ను వెళ్ళిపోమ్మని చెప్పావు, నువ్వు కోరినట్లే చేశాను. ఆనాడు కారణం చెప్పడానికి వెనుకాడావు. ఎందుకలా ప్రవర్తించావు? ఏమాశించి నన్ను నీ జీవితంలోంచి తరిమేశావు? వెంటనే సమాధానం చెప్పలేకపోయింది మురళీప్రియ. కొద్ది క్షణాల తర్వాత పెదవి విప్పింది. నా వాళ్ల కోసం ఆ పని చేయాల్సి వచ్చింది. తీరా చేశాక నాకు మిగిలింది అసంతృప్తి, బండబారిపోయిన జీవితం. అలా జరుగుతుందని ఆనాడు నీకు తెలియదా? తెలుసు, కానీ నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని ఊహించలేదు. అంటే నీ భర్త మంచివాడు కాదా? కాకే, ఆయన చాలా మంచివాడు. ఆ మంచితనం చూసే నేను కట్టుబడిపోయాను. ఆయనకు భార్యనైనందుకు నేను ఏనాడు బాధపడలేదు. మరి ఇప్పుడు అవన్నీ ఎందుకులే? ఏదో జరిగిపోయింది, దీర్ఘంగా నిట్టూర్చింది మురళి. విజయ్ ఆమెను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు. ఓ స్నేహితునిగా నీ బాధను పంచుకోవాలని అడుగుతున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. అసలేం జరిగింది? నీ భర్త ఎలా పోయాడు? ఇంత చిన్న వయసులోనే నీకింతటి దురవస్థ ఎలా సంభవించింది? ఆత్మీయతగా అడిగాడు. ఒకనాడు నిజం నీ ముందు చెప్పలేక నీ దృష్టిలో దుర్మార్గురాలనయ్యాను. ఇప్పుడు కూడా దాచుకుని నీ అంతరంగంలో ప్రశ్నార్థకంగా మిగిలిపోవటం కన్నా జరిగింది చెప్తాను, విను. ఇలా చెప్పుకున్నందువలన నాకు ఒరిగే మేలేమీ లేదని తెలుసు. కేవలం నీ తృప్తి కోసం అని గతాన్ని అతని ముందు విప్పిపరిచింది మురళి. ఆ రోజు బీచ్లో విజయ్తో ఘర్షణ పడి ఇంటికి వచ్చింది మురళి. గుమ్మంలో అడుగు పెడుతూనే సరస్వతి నవ్వుతూ ఎదురొచ్చింది. ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం రాజమణి గారు ఇప్పటిదాకా ఎదురు చూసి వెళ్ళారు. ఆవిడకు నువ్వంటే పంచప్రాణాలు. ఎంత పుణ్యం చేసుకున్నావో తల్లి. లేకుంటే రాజమణి గారు తనంతటి తాను వచ్చి నిన్ను తన ఇంటి కోడలుగా చేసుకుంటానటమేమిటి? భగవంతుడు రాజమణి గారి రూపంలో వచ్చి మన కష్టాలు గట్టెక్కించబోతున్నాడు, ఆప్యాయంగా తలనిమురుతూ అంది మురళి పిన్ని సరస్వతి. మురళి ఏమి అనలేదు, తలదించేసుకుని తన గదిలోకి వెళ్ళబోయింది. ఇంతలో జమున రెండు పట్టుచీరలు తీసుకొచ్చి చూపించింది. అక్క, ఈ పట్టుచీరలు చూడు ఎంత బాగున్నాయో. రాజమణి గారు మనిద్దరి కోసం తెచ్చారు. పెళ్ళికి మరో మంచి పట్టుచీర కొనిపెడతానన్నారు నాకు. ఆవిడ చాలా మంచిదక్క అని సంబరంగా చెప్పింది జమున. చెల్లెలు సంబరం చూసి తనలో తాను నీరసంగా నవ్వుకుంది మురళి. నువ్వెంత అదృష్టవంతురాలువే చెల్లి, నీకు పట్టుచీరలు నగలు ఉంటే చాలు, మరో ధ్యాస ఉండదు. నీలాంటి వాళ్ళు ఎక్కడున్నా సుఖపడతారు. మొత్తానికి రాజమణి ఎవరో కానీ మంచి అసాధ్యురాలే. తన సంపదను ఎరచూపి మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంది, నా జీవితాన్ని కొనడానికి సిద్ధమైంది. ఇంకా అమ్మకు నాన్నకు కూడా బట్టలు తెచ్చింది. అవును, మంచిది కాబట్టే మనందరికీ బట్టలు మిఠాయిలు తెచ్చింది అని గిరుక్కున వెనుతిరిగి
తన గదిలోకి వెళ్ళిపోయింది మురళి. మంచం మీద పడి దీనంగా రోధించింది. కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆమె హృదయావేదనను, ఆ కన్నీళ్లను ఎవరు అర్థం చేసుకోగలరు? ప్రాణ సమానంగా ప్రేమించిన వ్యక్తిని దూరంగా వెళ్ళిపోమ్మంది. ఇంకెవరున్నారు తనను ఓదార్చడానికి? అంతా ఉన్నారు. తండ్రి, పిన్ని, చెల్లెళ్ళు, అటు జమీందారు రాజమణి గారు, మధ్య ఆమె మనవడు శివశంకర్. చాలామంది ఉన్నారు తన చుట్టూ. కానీ వారందరి దృష్టిలో తనొక మనసు లేని బొమ్మ. అందరి సంతోషానికి తలవంచుకోవాలి, తనకు మనసుండకూడదు. ఉన్నా అందరూ కలిసి దాన్ని చంపేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం తనను పావుగా చేసుకున్నారు. తమ లేమితనాన్ని ఆసరాగా తీసుకుంది రాజమణి. తెలివిగా అందరినీ ఉచ్చులో బిగించింది. మరి తనెందుకు ఎదురు తిరగలేదు? తనకు తీరని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవటమేనా? పిన్నితో ఏడ్పులు, బ్రతిమారటాలు అన్నీ అయిపోయాయి. గతిలేని స్థితిలో తను లొంగిపోయింది. అసలు ఎవరి రాజమణి? ఆవిడని తను చూడనైనా చూడలేదు. జమీందారిని అయితే మాత్రం తన జీవితాన్ని శాసించే హక్కు ఎవరిచ్చారు ఆమెకు? ఇంకెవరు? తన తల్లిదండ్రులు. కాదు, వాళ్ళు తనని కనలేదు, దయతలిచి పెంచారు. పుష్కరాల్లో దొరికిన తనను జాలిపడి తెచ్చి పెంచి పెద్ద చేశారు. ఆ కృతజ్ఞతతోనే వాళ్ళు చెప్పినట్లు తను వినడానికి సంసిద్ధమైంది. మురళి, ఏమిటలా వేళకాని వేళ పడుకున్నావు? గదిలోకి వచ్చి కంగారుగా అడిగింది సరస్వతి. ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. ఏమిటి తలనొప్పా? డాక్టర్ని పిలిపించమంటావా? ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో, దిష్టి తీస్తానుండు అంటూ హైరాణ పడుతూ వెళ్ళి చేటలో ఉప్పు మిరపకాయలు వేసుకుని వచ్చి దిష్టి తీసింది సరస్వతి. పిన్ని ఆర్భాటం చూసి నవ్వొచ్చింది మురళికి. ఇంతకుముందు 10 రోజులు వరుసగా జ్వరంతో మంచం పడితే పలకరించిన పాపాన పోలేదు. అలాంటి పిన్ని ఈరోజు తలనొప్పికే ఇంత హైరాణ పడుతోంది. అవును, తనిప్పుడు బంగారు బాతు. లేచి ముఖం కడుక్కో, వేడిగా వడ్డిస్తాను, 4 మెతుకులు తిందూ గాని అన్నది వంటగదిలోకి దారితీస్తూ. మురళికి అన్నం తినాలనిపించలేదు. వద్దంటే పిన్ని చేసే అతి మర్యాదకు తట్టుకోలేక లేచి పెరట్లోకి వెళ్ళింది మురళి. జమున పెరట్లో వేడి నీళ్లు, టవల్, సోపు సిద్ధంగా ఉంచింది. వాళ్ళ ఏర్పాట్లకు, విపరీతమైన చర్యలకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు మురళికి. 2 రోజుల తర్వాత విజయ రాసిన ఉత్తరం అందుకుని పదే పదే చదువుకుంది మురళి. జీవితం అంధకార బందరం అయిపోయిందని గుండెలు పగిలేలా ఏడ్చింది. అయిపోయింది, తను కోరినట్లు విజయ్ తనకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. పెంచుకున్న ఆశల పల్లకి తునాతునకలైపోయింది. ఇక జీవితంలో అతను కనిపించడు. తను గెలిచి ఓడిపోయింది. విజయ్, నన్ను క్షమించు, నువ్వంటే ఇష్టం లేక కాదు ఇలాంటి పనిచేసింది. పరిస్థితులు నన్ను ఇరుకొని పెట్టాయి. కన్నవాళ్ళు కాకపోయినా పెంచిన వాళ్ల రుణం తీర్చుకోవడానికి నీ మనసుని ముక్కలు చేశాను. జీవితంతో రాజీ పడిపోయాను. తప్పని స్థితిలో నీతో అబద్ధం చెప్పాను. నువ్వు కళ్ళెదురుగా ఉన్నంతకాలం నేను నీ ముందు తలెత్తుకు తిరగలేను. అందుకే నిన్ను వెళ్ళిపోమ్మన్నాను. నేను మరొకరి సొంతం కాబోతున్నాను విజయ్. నా జీవితం సుడిగుండాల పాలు అవ్వబోతోంది. డబ్బున్న ఓ యువకునికి భార్యను కాబోతున్నాను. ఈ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నీకు నిజం చెప్పడం ఇష్టం లేక తరిమేశాను. ఇలా ఎందుకు జరిగిందో నాకు కూడా సరిగ్గా బోధపడటం లేదు. కానీ నేను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసా? మురళి కళ్ళ ముందు 1 వారం రోజుల క్రితం జరిగిన సంఘటన కదిలింది. ఆఫీస్కి వెళ్ళాలని మురళి రోడ్డు మీద చాలా వేగంగా నడుస్తోంది. ఇంతలో ఓ ఖరీదైన కారు వచ్చి ఆమె పక్కగా ఆగింది. మురళి విస్మయంగా చూసింది. స్టీరింగ్ ముందు కూర్చున్న ఓ యువకుడు మురళిని చూసి చటుకుని డోర్ తెరుచుకుని క్రిందకొచ్చాడు. మీనా, ఇది కళా నిజమా? నువ్వు ఇక్కడ ఇండియాలో? ఓహ్, ఎంత దగా చేసావు! ఇన్నాళ్ళు నువ్వు చనిపోయావన్న దిగులుతో కృశించిపోతున్నాను. ఎలా బ్రతికావు? నా కోసం బ్రతికొచ్చావు కదూ. మాట్లాడు మీనా. అబ్బా, నేనెంత అదృష్టవంతుణ్ణి! నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు కదూ. నిన్ను మళ్ళీ చూస్తానని కలలో కూడా ఊహించలేదు. నా మనసు సంతోషాన్ని పట్టలేకపోతోంది. అతని కంఠంలో రాగస్రవంతులు జాలువారుతున్నాయి. కన్నులలో సన్నటి నీటి పొర. ఆ ముఖం ఆనందంతో దీప్తివంతంగా వెలిగిపోతోంది. మురళి అవాక్కైపోయింది. ఎవరితను? మీనా అంటున్నాడేమిటి? ఇతను తనెప్పుడూ చూడలేదే అని మురళికి అంతులేని విస్మయం కలిగింది. అతని వెంక పరిశీలనగా చూసింది. తెల్లని దుస్తులు ధరించాడు. వయసు 25 ఉంటుంది. దెబ్బపండు లాంటి శరీరం, దృఢంగా ఎత్తుగా ఉన్నాడు. గిరిజాల జుత్తు, సన్నని అందమైన మీసకట్టు, బాగా చదువుకున్న వాడిలా సిరిగల బాబులా ఉన్నాడు. మురళికి వెంటనే నోట మాట రాలేదు. విచిత్రంగా చూసింది అతని వంక. ఏమిటి మీనా, ఎందుకలా కొత్తగా చూస్తున్నావు? నేను చిక్కిపోయాను కదూ,
ఏం చేయను, నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావని మీ బ్రదర్ ధర్మర్ చెప్పాడు. ఆ క్షణం నుంచి జీవితం మీద విరక్తి పెరిగిపోయింది. నిన్ను మర్చిపోలేక, నీ మీది ప్రేమను చంపుకోలేక అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చాను. సంవత్సరం క్రితం చనిపోయిందన్న మీనా ఇలా హఠాత్తుగా దర్శనమిస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇక నేను కోలుకుంటాను, ఇక నువ్వు వచ్చేసావుగా నాకే చింత ఉండదు. కమాన్ కారెక్కు, ఇంటికి వెళదాం. ఈ సంగతి మా గ్రానీకి చెప్పాలి, రా వెళదాం అని సంతోషంతో పొంగిపోతూ కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు అతను. మురళి విభ్రాంతి నుంచి తేరుకుని, సారీ, మీరనుకున్నట్లు నేను మీనాను కాను, నా పేరు మురళీ ప్రియ, మీరు పొరబడుతున్నారు అంది. అతను మందహాసం చేశాడు. ఆమె మాటల్ని కొట్టిపడేశాడు. ఇన్నాళ్ళు ఏడ్పించింది చాలు, ఈ పిడికెడు మనసు తట్టుకోలేదు. నేను పొరబడను, నా మీనా ఎక్కడున్నా గుర్తుపట్టగలను, బెట్టు చాలించి వెళదాన్రా అని నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చాడు అతను. నేను నిజంగా మురళీ ప్రియను, మీరు అనుకునే మీనాను కాను, అసహనంగా నొసలు చిట్లిస్తూ అంది మురళి. అతను రెండడుగులు వెనక్కి వేసి నిటారుగా నిలబడిపోయాడు. ఏమన్నావు, నువ్వు నా మీనావి కాదా? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. కాదు, నా ఆఫీస్కు వేళవుతుంది, వస్తా అని తన దారిన తను వెళ్ళబోయింది మురళి. ఆగు, అతని కంఠం బిగ్గరగా అరిచింది. మురళి ఆ అరుపుకు ఉలిక్కిపడి ఆగింది. అతను ఆమెను సమీపించాడు. నకసిక పర్యంతం ఆమెను పరిశీలనగా చూశాడు. ఆ చూపులకు ఆమె మహా ఇబ్బంది పడిపోయింది. ఎవరితను, నన్ను పట్టుకుని మీనా అంటాడే, ఆ మీనా ఇతని ప్రియురాలు అయి ఉండొచ్చు. తను మీనా కాదంటే వినిపించుకోడే, చదువుకున్నవాడు, రోడ్డు మీద ఏమిటి గొడవ, నలుగురు తన వంకే చూస్తున్నారు అని మురళి విసుగ్గా చూస్తూ ఏదో అనబోయింది. ఇంతలో అతను చటుక్కున మురళి చేయి పట్టుకున్నాడు. అబద్ధం, నువ్వు నా మీనావే, ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు? వద్దు, ఇక ఈ నాటకాలు చాలించు, ఇప్పటికే నీ మీద బెంగతో కుళ్ళిపోయాను. ఈ క్షణంలో నిన్ను చూసి ఎంత సంబరపడిపోతున్నానో చూడు. రాదనుకున్న వసంతం తిరిగి వచ్చింది. మీనా ప్లీజ్ నా మాట విను, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాంరా, నీళ్లు నిండిన కళ్ళతో ప్రాధేయపూర్వకంగా అన్నాడు అతను. మురళికి బుస్సున కోపం పొంగింది. ముందా చేతిని వదలండి. వదలను, వదిలితే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు దూరమైతే నేను బ్రతకలేను, చిన్నపిల్లాడిలా మారాం చేస్తూ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. మురళికి ఆవేశం పెళ్ళుబుకింది, కోపాన్ని నిగ్రహించుకోలేకపోయింది. విసురుగా తన చేతిని లాక్కుని అతను చెంప చెళ్ళు అనిపించింది. అతను అదిరిపోయి అరచేత్తో చెంప రుద్దుకోసాగాడు. నేను మీనాను కాదంటే వినిపించుకోరే, చదువుకున్నారు, సభ్యత తెలిసిన వారు, ఓ ఆడపిల్లను నడి రోడ్డు మీద చేయి పట్టుకుని అల్లరి చేయటం మంచివారి లక్షణం కాదు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకోండి అని హూంకరించి విసవిస అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయింది మురళి. అతను అలాగే శిలాప్రతిమలా నిల్చుండిపోయాడు. ఆ రోజంతా అతన్ని గురించే ఆలోచించింది మురళి. నిజంగా అతను ప్రేమించిన మీనా తనలా ఉంటుందా, లేక ఆడపిల్లల్ని వశపరచుకోవడానికి ఇదో రకం ఎత్త? మనిషిని చూస్తే పోకిరిలా కనిపించడు, ప్రేమించిన అమ్మాయి తిరిగి దొరికిందని సంబరపడ్డాడు. మనిషిని పోలిన మనుషులుంటారని సినిమాల్లోనూ కథల్లోనూ తప్ప తనెప్పుడూ చూడలేదు. తనలాంటి వ్యక్తి మీనా పేరుతో మరొకరుండి ఉంటారు. ఏమో, ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీలు లేకుండా పోయింది. అతను చెప్పిందంతా కట్టుకథ కావచ్చు, అదంతా నటన కావచ్చు, కారు అది చూస్తే పెద్ద జమీందార్ బిడ్డలా ఉన్నాడు. ఈ సంగతి విజయ్కి చెప్తే ఏమంటాడో, అయినా ఇందులో విశేషమేముందని అతనికి చెప్పటం. మరోసారి ఆ అపరిచిత వ్యక్తి తారసపడి ఇలాగే అల్లరి చేస్తే అప్పుడు చూద్దాం. ఆ విషయం అంతటితో మర్చిపోయింది మురళి. కానీ మురళి ఊహించని సంఘటన మరుదినం మరొకటి జరిగిపోయింది. అతను జమీందారు రాజమణి గారి ఏకైక మనవడు శివశంకరం. బాగా డబ్బున్నవాడు, ఆస్తి అంతస్తు ఉంది, ఫారెన్లో చదువుకుని వచ్చాడు. ఆ సమయంలో మీనా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి అది ప్రణయంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో మీనా కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. దాంతో శివశంకర్ పిచ్చివాడై ఇండియాకు తిరిగి వచ్చాడు. ఎన్నో రోజులు ఆమె కోసం నిద్రాహారాలు మాని కృశించిపోయాడు. రాజమణి గారి గుండె చెరువైంది. డాక్టర్లను పిలిపించి వైద్యం చేయించింది, ఎన్నో మందులు వాడింది, అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ అనేక రకాలుగా ఓదార్చింది. అయినా అతని మనసు శాంతించలేదు. తల్లిదండ్రులు పోయినప్పటి నుండి మనవణ్ణి కంటికి రెప్పలా సాకిందామె. ఒక్కగానొక్క మనవడు, వంశాంకురం. అలాంటి తరుణంలో శివశంకర్ మురళిని చూశాడు. తన మీనా తిరిగి వచ్చిందని భ్రమ చెందాడు. మురళి తిరస్కృతితో మానుతున్న గాయం రేగింది. ఇంటికి వెళ్ళి గ్రానీ వాళ్ళు తలపెట్టుకుని చిన్నపిల్లాడిలా వలవలా ఏడ్చేశాడు. రాజమణి గుండె కరిగి నీరైపోయింది.
ఆప్యాయంగా అతని శిరస్సు నిమిరి, కన్నా ఏమైంది బాబు, ఏం కావాలి నీకు? ఈ గ్రాణి ఉన్నంతకాలం నువ్వు కంట తడిపెట్టకూడదు, ఏం జరిగిందో చెప్పు తండ్రి అని బుజ్జగించింది. కన్నీళ్ల మధ్య మీనా విషయం చెప్పాడు శివశంకర్. గ్రాణి, ఈ ఊళ్ళో నా మీనాను చూశాను. చనిపోయిందనుకున్న నా మీనా బ్రతికి వచ్చింది, కానీ తను మీనా కాదని తిరస్కరించింది. గ్రాణి, ఎలాగైనా సరే నా మీనాను నాకు దక్కేట్లు చేయి, ఇంకా నాకేమీ వద్దు, ఆమెను చూడందే ఆమెతో మాట్లాడందే నేను బ్రతకలేను అని నుదురు బాదుకున్నాడు. కన్నా, రాజమణి కళ్ళల్లో చివరి నీరు చిమ్మింది, గుండెలో గుణపాలు దించినట్లు విలవిల్లాడిపోయింది. కన్నా, ఎవరినో చూసి భ్రమపడి ఉంటావు, ఎక్కడో ఇతర దేశంలో చనిపోయిన అమ్మాయి ఇక్కడెలా బ్రతికి వస్తుంది? లేదు గ్రాణి, అచ్చం నా మీనానే, ఆ నడక ఆ మాట తీరు ముమ్మూర్తులా నా మీనానే. నా కళ్ళు నన్ను మోసం చేసినా నా మనసు నన్ను మోసం చేయలేదు. నేను మీనాను పెళ్ళాడతాను, నువ్వు వెళ్ళి మీనాకు నచ్చ చెప్పి ఒప్పించి తీసుకురా గ్రాణి. రాజమణి గుండెలోంచి వేడి నిట్టూర్పు భారంగా వెలువడింది. అలాగే, ముందు నీ ఆరోగ్యం కుదుటపడి, ఆమె సంగతి నేను చూసుకుంటాను. ఆలస్యం చేస్తే ఆమె నాకు దూరం అవుతుంది, మీనా లేకపోతే నాకు ఆనందం లేదు, సుఖంగా ఉండలేను. గ్రాణి, నా కోరిక తీర్చవా? మీనాను బ్రతిమాలి తీసుకురావా? రాజమణి మెదడులో పెను తుఫాను హోరు, హృదయంలో కలవరం. చకచక ఆలోచించింది. కన్నా, నీ కోరిక తప్పక తీరుస్తాను. ఈ గ్రాణి బ్రతికేది నీకోసమే తండ్రి, నువ్వు సుఖంగా ఉండాలనే నా తపన. ఆమె ఎక్కడున్నా వెతికి తీసుకువస్తాను, మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను. నా మాట విను, ఊరికి ఆరాట పడక విశ్రాంతి తీసుకో అని ఓదార్చింది. ఆ మాటలకు శివశంకర్ కొద్దిగా శాంతించాడు. ఆమెను తొందరపెట్టి మురళి విషయం వాకప్ చేయించాడు. రాజమణి మురళిని గురించి తెలుసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో మురళి ఇంట్లో లేదు. తమ ఇంటి ముందు ఖరీదైన కారు ఆగటంతో జమున బయటకు తొంగిచూసి, ఎవరు కావాలండి అని ప్రశ్నించింది. రాజమణి టీవీగా కారు దిగి చుట్టూ పరికించింది. ఆ ఇంటిని ఆ పరిసరాల్ని చూసి బీద సంసారంలా ఉంది, అలా అయితే తన పని మరింత సులువు అవుతుంది అనుకుంది. జమునను చూసి, ఇది రమణయ్య గారి ఇల్లేనా అని ప్రశ్నించింది దర్పంగా. జమున తలూపి లోపలికి తుర్రుమని వెళ్ళి తల్లితో చెప్పింది, అమ్మా, మన ఇంటికి ఒక ఆమె కారులో వచ్చిందే, ఆమె వంటి మీద ఎన్ని నగలున్నాయనుకున్నావు, దగదగ మెరిసిపోతున్నాయి, సంబరంగా చెప్పింది. కారా? మన ఇంటికి కాదేమోనే, సంశయంగా అన్నది సరస్వతి. లేదే, మన ఇంటికే వచ్చింది ఆవిడ, నాన్న పేరు అడిగింది, ఆమె బయటే నిల్చుంది, రా చూదు అని తల్లిని వెంట పెట్టుకొచ్చింది. రాజమణి చిన్నగా నవ్వుతూ, మురళి మీ అమ్మాయే కదూ అని అడిగింది. సరస్వతి ఆశ్చర్యంతో అవునన్నట్లు తలూపింది. మీతో మాట్లాడదామని వచ్చాను అని రాజమణి అన్నదే తడవుగా సరస్వతి ముఖం వెలిగిపోయింది. ఎవరో ఏమిటో తెలియకపోయినా బాగా డబ్బున్నావిడ తమతో మాట్లాడాలని రావటం సరస్వతికి కాస్త గర్వం కలిగించింది. లోపలికి దయచేయండి, వినయంగా ఆహ్వానించింది. జమున చెక్క కుర్చీ తెచ్చివేసింది. రాజమణి ఇంటిని కలయి చూస్తూ కూర్చొని వాళ్ళ స్థితిగతుల్ని గురించి తెలుసుకుంది. మాటామాటా కలిపింది. ఆమె జమీందారు రాజమణి అని తెలిసి సరస్వతి మహదానంద పడిపోయింది. రమణయ్య అంతా వింటూ పడుకున్నాడు. జమీందారు తన ఇంటికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఆయనకు. చూడమ్మా సరస్వతి, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అని అసలు విషయం నెమ్మదిగా బయటపెట్టింది రాజమణి.